అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయనకు అక్కడ అడుగడుగున అభిమానులు నీరాజనం పలుకుతున్నారు. ఇక రేవంత్ అభిమానులు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. షెరటన్ హోటల్స్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత న్యూజెర్సీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐలతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని అన్నారు. ప్రభుత్వం కూడా పరిశ్రమల స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పుట్టిన గడ్డల నిర్ణయం తీర్చుకోవాలని ఎన్ఆర్ఐలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారినా తెలంగాణలో పాలసీలు మారవని తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సిద్ధాంతపరంగా భిన్న వైఖరి తీసుకున్న అభివృద్ధిని ముందుకు నడిపించే నిర్ణయాలే తీసుకుంటున్నామని అన్నారు. ఇక నిరుద్యోగాన్ని రూపు మాపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. తొంభై రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామని, మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు కూడా ఇచ్చామన్నారు ఆయన. ఇక నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నమ్మకాన్ని కలిగించిందని చెప్పారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా నిరుద్యోగాన్ని అంతం చేయలేమని, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని అన్నారు. అందుకే పెద్ద ఎత్తున తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగం అంతమవుతుందని ఆయన అభిప్రాయం. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని సీఎం చెప్పుకొచ్చారు. 10 రోజుల పాటు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన విదేశీ పర్యటన సాగుతోంది. ఈ 10 రోజుల్లో పలువురు పారిశ్రామికవేత్తలను కలవనున్నారు. అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి న్యూజెర్సీ నుండి మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ చెప్పండి, అయితే అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించారు? ఇక రానున్న రోజుల్లో పర్యటనలో ఎవరితో భేటీ కానున్నారు? అందరికి నమస్కారం అండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన న్యూజెర్సీలో పెద్ద ఈవెంట్ జరిగింది. మొదటిగా ఫస్ట్ గా కార్ ర్యాలీ జరిగిందండి. దాదాపు 3 గంటలకు ఇక్కడ 2:30-3 PM మధ్యలో, ఇండియాలో వచ్చేసి మనకు 12 గంటల తర్వాత ఉంటుంది. యాక్చువల్ గా పెద్ద కార్ ర్యాలీ, వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి గారి అభిమానులు, తెలంగాణ ప్రజలు, ఐఓసీ వాలంటీర్స్ కానీ, కాంగ్రెస్ పీపుల్ కానీ అందరూ వచ్చారు. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు దాదాపు షెరటన్ హోటల్ నుంచి మన బేసిక్ గా రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగింది ర్యాలీ. మనం ఎక్స్క్లూజివ్ న్యూ బిగ్ టీవీలో అన్ని ఇచ్చాం లైవ్. అలానే అక్కడ దగ్గర దగ్గర 2000 పీపుల్ పైన వచ్చారు. రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. తన పెట్టుబడి వేటి కోసం వచ్చాను ఇక్కడ, ఫ్యూచర్ సిటీ తెలంగాణలో, హైదరాబాద్ అన్నది, తెలంగాణ అన్నది విత్ ఇన్ ఇండియాలోని స్టేట్స్ కాకుండా ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దామన్నది వాళ్ళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి టీమ్ టార్గెట్. అలానే తను ఫ్యూచర్ సిటీ గురించి కూడా మాట్లాడారు. ఫార్మాస్యూటికల్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇంకా ఐటీ పెట్టుబడులు, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. ఒక ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇంకా 350 కిలోమీటర్స్ వరకు కూడా ఇంకో పెద్ద రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇవి ఫ్యూచరిస్టిక్ సిటీ బిల్డ్ చేయాలన్నది ఒక పెద్ద ప్లాన్ లో ఉందని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఒకటే ఫోకస్, ఇప్పుడు మన మీరు చెప్పినట్టుగా 30,000
గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా అయితే నోటిఫికేషన్ ఇచ్చారో, ఫ్యూచర్లో కూడా 35,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారో, అలానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మన యువతకి, తెలంగాణ యువతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఉద్యోగాలు ఉండేటట్టు అన్ని ఏరియాస్లో, ఒకటే ఏరియాస్లో కాకుండా తను టచ్ పేస్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఫార్మాస్యూటికల్స్ లో కూడా చాలా చేస్తాము అని చెప్పేసి, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను చెప్పినట్టు, అలానే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇది పీపుల్ని ఎలా యూజ్ చేసుకోవాలి. అండ్ ఎన్ఆర్ఐస్కి అందరినీ కూడా చాలా వెల్కమ్ చేశారు ఆయన. ఒకటే ఫోకస్, రాష్ట్రాన్ని, తెలంగాణని ప్రపంచ రాష్ట్రాలతో పోటీ పడాలి, నాట్ భారతదేశ రాష్ట్రాలతో, ఆ విజన్ అన్నది పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో టుమారో ఆయన ఈరోజు సుదీర్ఘంగా మాట్లాడారు ఎన్ఆర్ఐస్తో. ఎన్ఆర్ఐస్ చేస్తున్న మన దేశం మీద ఉన్న భక్తితో, తెలుగు వాళ్ళకి ఉన్న దేశభక్తి కానీ, అలాంటి అటాచ్మెంట్ కానీ మీ సహకారం ఎంతో కావాలి అని కూడా వెల్కమ్ చేశారు తను. రేపు మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఒక 10 డేస్ దగ్గర దగ్గర 50 to 60 మీటింగ్స్ ఉన్నాయండి బహుళజాతి మల్టీనేషనల్ కంపెనీ సీఈఓస్తో. టుమారో ఫస్ట్ కాంగ్రీడెంట్ సీఈఓతో మీటింగ్ ఉంది, తర్వాత సిగ్నా, ఆర్సీజీఎం, తర్వాత గూగుల్, ఇవన్నీ న్యూయార్క్లో 2 డేస్ ఉంటున్నారు. మండే ట్యూస్డే ఇవన్నీ మీటింగ్స్ జరుగుతున్నాయి తన హోటల్లో, అఫీషియల్ హోటల్లో. అలానే ట్యూస్డే ఈవినింగ్ వచ్చేసి తను న్యూయార్క్ నుంచి డలాస్కి వెళ్తున్నారు. డలాస్లో కూడా సరి న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నారు, అక్కడ వరల్డ్ బ్యాంక్ టీమ్తో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ కూడా లాట్ ఆఫ్ కంపెనీస్తో మీటింగ్స్ ఉన్నాయి, అన్ని షెడ్యూల్లో కన్ఫర్మేషన్స్ వచ్చాయి. నేను చెప్పినట్టు 50 కంపెనీస్ వరకు కూడా అన్ని సీఈఓస్తో కానీ, వాళ్ళ ముఖ్యంగా అమెజాన్, గూగుల్, వాషింగ్టన్ డీసీ నుంచి డలాస్కి, డలాస్ నుంచి సాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియాకి వెళ్తున్నారండి. టోటల్ 10 డేస్ ట్రిప్, 10వ తారీఖున తను మళ్ళీ కొరియాకి బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి, అది అక్కడ సామ్సంగ్ తో మాట్లాడడానికి కూడా. బట్ ఓవరాల్ అందరికీ కూడా ఇక్కడ మన న్యూయార్క్, న్యూజెర్సీలో ఒక పెద్ద పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఎన్ఆర్ఎస్ కి అయితే గవర్నమెంట్ మారినా కూడా వెరీ ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారు, మీరు రండి, మేము చూసుకుంటాము, పెట్టుబడులు పెట్టండి, యువతకు ఉద్యోగాలు తేవాలి, ఎవ్రీథింగ్ ఈస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్, ఒక ఐటీ అనే కాదు, ఫార్మాస్యూటికల్, ఎవ్రీథింగ్ కూడా చెప్పారండి. రైట్ లక్ష్మణ్, థ్యాంక్ యూ.